బంగారానికి మెరుగు పెడతామని చెప్పి ఓ మహిళను మోసగించేందుకు ఇద్దరు యువకులు విఫలయత్నం చేసిన సంఘటన పటాన్చెరు పరిధిలో జరిగింది. సంగాడి జిల్లా పటాన్చెరు పరిధిలోని లక్కదొడి కాలనీకి చెందిన సుకన్య అనే మహిళ ఇంటికి బీహార్కు చెందిన ఆనంద్ కుమార్ సాహు రాజ్ కుమార్ సాహులు వచ్చారు. ఆ మెడలో ఉన్న బంగారపు పుస్తల తాడుకు మెరుగు పెడతామని చెప్పారు. వారి మాయ మాటలు నమ్మిన సుకన్య వారికి పుస్తల తాడు ఇవ్వగానే యువకులు తమ వెంట తెచ్చుకున్న రసాయనంలో పుస్తల తాడు ముంచారు. దీంతో మూడు తులాల పుస్తల తాడు రెండు తులాలు కరిగి ఒక తులమే మిగిలింది. అనుమానం వచ్చిన ఆ మహిళ నిలదీసే లోపే ఒక నిందితుడు పరారీకి యత్నించారు. కానీ ఆమె గట్టిగా ఆరడంతో చుట్టుపక్కల వారు ఇద్దరిని పట్టుకొని పటాన్చెరు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫస్ట్ పీతాంబరం గురించి చెప్పి మామూలుగా తర్వాత చేతికి ఏదో రాసుకొని మెడలో ఇలా చేపెట్లు ఆగేసారు. ఇలా లాగేసిన భయం వేసి నేను అప్పటికే పట్టుకున్నా. పట్టుకునేసరికి ఏం కాదు అక్క, ఏం కాదు అక్క, నేను మీ అన్నయ్య అనుకో అని చెప్పి దానికి ఏదో రాసిన. నేను అప్పటికే భయం వేసి కాలర్ పట్టుకున్నా. కాలర్ పట్టుకునేసరికి ఇంకొకడేమో పారిపోయాడు. నేను గట్టిగా వచ్చేసరికి పక్కన ఉన్న అబ్బాయి వాళ్ళు వచ్చి వాడిని పట్టుకున్నారు. వీడిని కాలర్ పట్టుకొని అలానే పట్టుకొని ఉండిపోయింది. బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నా, వాడు గేట్ ఓపెన్ చేసి పీతాంబరం గురించి చెప్తామని చెప్పి ఇంకా వచ్చాడు. దేవుడు సామాన్లు అయ్యి తెల్లగా వస్తే కంచి అవన్నీ చెప్తున్నాడు. నేను మామూలు నిల్చొని చూస్తున్నా. చూస్తుంటే ఇంకా వెమ్మట ఇలా వచ్చేసి ఈ తాలికి ఇలా పట్టుకుని రెడ్ కలర్ది ఏదో రాశాడు. రాసేసరికి ఇది వైట్గా అవుతుంది చూడక్క అని చెప్పి తీయమన్నాడు. నేను తీయను, నేను తీయను అని చెప్తే వాడే ఇలా అన్నాడు. అనేసరికి నాకు వాడి చేతిలో అది చూసిన భయం వేసి నేను సైలెంట్గా అలానే ఇలా కాలర్ అయితే పట్టుకున్నా కానీ మామూలుగా వాడు తీసేసి ఇంకా దాన్ని అక్కడే నిల్చొని ఇలా ఇలా అన్నాడు. బ్రష్తో ఇలా ఇలా క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేసి దానికి పసుపు వేసి నా చేతులు నేను ఇవ్వలేదు. నేను చెప్తుండగానే రెడ్ కలర్ది ఏదో రాస్తున్నాడు దీనికి. నేను ఇలా ఇలా నిల్చున్నాను కదా, నిల్చునేసరికి రెడ్ కలర్ రాసేసరికి అది చేతితో పట్టుకుంటే నీకు బ్లాక్గా అయిపోయింది, పట్టుకోవద్దని చెప్పాడు. సర్లే అనుకో, నేను భయం వేసి ఇలానే ఉంచా. ఇలానే ఉంచేసరికి అది ఇవ్వక నేను కడుగుతా, ఇవ్వక నేను కడుగుతా, అది హీట్ చేయాలి, హీట్ చేయాలని అన్నాడు. నాకు అప్పటికే భయం వేసింది. వాడు కాలర్ పట్టుకున్నా, ఒక చేత్తో ఇలా పట్టుకున్న, ఒక చేత్తో కాలర్ పట్టుకున్నా. కాలర్ పట్టుకునేసరికి తీయక ప్రాబ్లం ఉండదు, నేను ఇక్కడే ఉంటే ఎక్కడికి వెళ్ళాను అన్నాడు. ఇంకా వాడు ఇలా ఇలా తీస్తున్నాడు కానీ నేను తీయను, నేను తీయను అని అన్నా. అది పుస్తలు అన్నట్టు వాడు తెలుగులోనే మాట్లాడాడు. ఇప్పుడేమో తెలుగు రాదు, నాకు హిందీ ఒక్కటే వచ్చింది. అది ప్రెస్తో క్లీన్ చేసి తెంపేశాడు. తెంపేసి నాకు అది చూపించట్లేదు. ఇలా పట్టుకొని ఇదిగో అక్క తెల్లగొచ్చింది అని అన్నాడు. వేరే అబ్బాయి ఇంకా నేను ఆ చేత ఇలా పట్టుకున్నాను కదా, వేరే అబ్బాయి చూసి అక్క ఇది తెగిపోయింది అక్క చూడక్క అని అనేసరికి ఇంకోటి పారిపోతున్నాడు. వాడిని వెళ్ళి పట్టుకున్నాడు. నేను ఇలా ఈ చేత పట్టుకొని వాడినేమో కాళ్ళతో పట్టుకున్నాను. ఈరోజు ఉదయం అందాదా 11 గంటల ప్రాంతంలో ఈ పటాన్చెరులో మన లక్కదొడ్డి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బీహార్ చెందిన వాళ్ళు. వాళ్ళ పేరు ఆనంద్ కుమార్ షా, అదేవిధంగా రాజ్ కుమార్ షా. వీళ్ళు ఈ పౌడర్ సమ్మడం, అదేవిధంగా దేవుని విగ్రహాలు శుభ్రం చేస్తాము, కడిగిస్తామని చెప్పి ఈ లక్కదొడ్డి ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లోకి పోయి ఈ అలుబలి సుకన్య అంటే ఆమెను అడిగిండ్రు. ఆమె అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చిటో ఇలా గమనించి ఈ బంగారు ఆమె పుస్తక తాడుకు క్లీన్ చేయమని చెప్తే ఎంబడే పుస్తక తాడు ఆమె తీసి ఇవ్వగానే పుస్తక తాడు క్లీన్ ఏదో కెమికల్ వాటర్లో ముంచి క్లీన్ చేస్తే పుస్తక తాడు రెండు ముక్కలైంది. అప్పుడే ఆమె అనుమానం వచ్చి ఎంబడే అతని భర్తకు వాళ్ళకు చుట్టుపక్కల ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి అతను పట్టుకున్నారు. పట్టుకొని చూస్తే పుస్తక తాడు వాటర్లో ముంచిన తర్వాత దాని ఒరిజినల్ బరువు కన్నా తక్కువ ఉంది, అందాక ఒక తులం వరకు తక్కువ వచ్చిందని చెప్తా ఉంది. వారిని అండర్టైజ్ చేయగానే మా బీసీ వాళ్ళు లూకౌట్ వాళ్ళు తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చారు. వీళ్ళిద్దరు ఈ సుకన్య ఫిర్యాదు మేరకు చీటింగ్ ఇలా మోసం చేసినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు భువనేశ్వర్ దర్యాప్తు చేస్తున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ కొత్త వారిని, ముఖ్యంగా వాళ్ళు బీహార్ వాళ్ళు, బీహార్ చెందిన వాళ్ళు హిందీ మాట్లాడుతూ ఉన్నారు. కొత్త వ్యక్తులు వచ్చినా సమాచారం మాకు ఇవ్వాలి. అదేవిధంగా ఎవరు కూడా లోకల్గా మనకు చాలామంది మన వీళ్ళు గోల్డ్ స్మిత్ వాళ్ళు ఉన్నారు. మీకు ఎటువంటి ఈ ఆరాలు కడిపించుకోవాలనేదన్నా తెలిసిన వాళ్ళ దగ్గరనే అప్రోచ్ కావాలి. తెలియని వాళ్ళ దగ్గర వస్తే ఇలాంటి మోసాలు జరుగుతాయని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఎవరైనా ఇటువంటి గ్రూపులు ఉన్నా కానీ కూడా మాకు సమాచారం అనేసి వెంటనే మేము స్పందించి వారిపై చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఆనంద్ కుమార్ సహా ఒకడు, రాజ్ కుమార్ సహా వీళ్ళు బీహార్ చెందిన వాళ్ళు, అరేరా విలేజ్. వీళ్ళు నిన్ననే సోలాపూర్ నుంచి
ఇక్కడికి సోలాపూర్కి రాత్రి వచ్చి, సో ఈరోజు మార్నింగ్ వచ్చామని చెప్తున్నారు. తదుపరి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ మూమెంటు, గతంలో ఉన్న కేసులలో ఇన్వాల్వ్ అయిన క్లియర్గా వెరిఫై చేసి వాళ్ళని అరేంజ్ చేసి పంపించేది జరుగుతుంది.